హాయ్ ఫ్రెండ్స్ దేవరా ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసిందండి ఎలా ఉందో ఈ వీడియోలో నేను మీకు చెప్తాను ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న చిత్రం దేవరా స్టార్ డైరెక్టర్ కొరిటాల శివ జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ మూవీ తర్వాత ఎన్టీఆర్తో చేసిన మూవీ ఇది అలాగే ఆరేళ్ల తర్వాత ఎన్టీఆర్ సోలో హీరోగా చేసిన మూవీ కూడా ఇక దేవరాలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించింది ఆమెకు టాలీవుడ్ డెబ్యూ మూవీ ఉంది ఇది ఇక ఎన్టీఆర్ను ఢీ కొట్టే విలన్గా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు గ్లిమ్స్ ట్రైలర్ రిలీజ్ ట్రైలర్ వంటివి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకున్నాయి దీంతో ఎన్టీఆర్ అభిమానులతో పాటు యావత్ సినీ ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూడాలని ఆసక్తి కలిగి ఉన్నారు అయితే సెప్టెంబర్ ఇరవై ఏడున అంటే మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నది దేవరా చిత్రం ఇదిలా ఉండగా ఆల్రెడీ దేవరా చిత్రాన్ని కొంతమంది ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్కి చూపించారు సినిమా వీక్షించిన తర్వాత వారు తమ అభిప్రాయాన్ని షేర్ చేసుకోవడం అయితే జరిగింది వారి టాక్ ప్రకారం దేవరా ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుందట యాక్షన్ ఎపిసోడ్స్ ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్ను కలిగిస్తాయి అని తెలుస్తుంది ఇక సెకండ్ హాఫ్ బాగుంటుందట రివర్స్ స్క్రీన్ ప్లే అనేది కొంచెం కన్ఫ్యూజ్ చేసే విధంగా ఉంటుందని అంటున్నారు అయితే మళ్ళీ క్లైమాక్స్ పుంజుకుంటుంది క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్లు తెలుగు ప్రేక్షకులకి కొత్త ఫీలింగ్లను కలిగిస్తాయి అని అంటున్నారు అనిరుద్ బీజీఎం ఎన్టీఆర్ నటన రత్నవేలు సినిమాటోగ్రఫీ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్ అంటున్నారు మొత్తంగా దేవర్ దేవరా కంటెంట్ ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా దర్శకుడు కొరిటాల శివ గత చిత్రం ఆచార్య కంటే బెటర్గానే ఉంటుందంట ఫ్యాన్స్ని ఆకట్టుకునే అంశాలు ఉన్నాయని కామన్ ఆడియన్స్ని కూడా అవి మెప్పిస్తాయని సినిమా చూసిన వాళ్ళు చెబుతూ ఉన్నారు చూద్దాం మరి ఇరవై ఏడవ తారీఖున దేవర రిలీజ్ రోజున ఏం జరగబోతుందో ఏ విధంగా ఉంటుందో చూద్దాం అయితే ఫస్ట్ రివ్యూ అయితే వచ్చేసింది కాబట్టి నేనైతే మీ ముందుకి ఈ వీడియో తీసుకొని వచ్చానండి అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్